हाय फ्रेंड वेलकम बैक टू अवर चैनल। सो ई रोज वीडियो एंटंटे ये व्यक्ति अयिना सरे नित्य जीवितंलो सक्सेस अवालंटे कोन्नि तप्पकुंडा कोन्नि फार्मुलालु पाटिंचाल्सि वस्तुंदि। कोन्नि रूल्स अनेवि मनं एप्पुडैते पर्फेक्ट गा अविलंबिस्तामो अप्पुडु मनं एदैते लक्ष्यान्नि पेट्टुकुन्नामो आ लक्ष्यान्नि चेरुकोवडं कोसं चाला सुलुवुगा चेरुकोवडं अवकाशं उंटुंदि। सो ఆ 10 ట్రిక్స్ ఏంటో చూసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది। తద్వారా మీరు అలాంటి యూస్ఫుల్ వీడియోని చూడడానికి అవకాశం ఉంటుంది। సో ఇక వీడియో డీటెయిల్స్లోకి వెళ్ళినప్పుడు మనం ఆ 10 ట్రిక్స్ ఏంటంటే ఫస్ట్ ట్రిక్ వచ్చేసి సంతోషం। సో ఏదైతే మనం లక్ష్యాన్ని ఏర్పర్చుకొని జీవితంలో సక్సెస్ అవ్వాలనుకుంటున్నామో ఆ లక్ష్యాన్ని అధిగమించాలంటే దాన్ని చేరుకోవాలంటే ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి। సో దాన్ని ఆడుతూ పాడుతూ, ఎందుకంటే సంతోషమే సగం బలం అన్నారు కాబట్టి ఆడుతూ పాడుతూ దాన్ని మనం చేరుకోవడం కోసం ప్రయత్నం చేయాలి। కాబట్టి సంతోషం అనేది మనం ఏర్పర్చుకున్నటువంటి ఏదైతే లక్ష్యం ఉందో దాన్ని చేరుకోవడానికి ఫస్ట్ ట్రిక్ హ్యాపీగా ఉండటం। నెక్స్ట్ నమ్మకం, అంటే ట్రస్ట్ ఉంటాం। ఏదైతే మనం ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకున్నామో అది జాబ్ కావచ్చు, లేకపోతే పొలిటికల్ కావచ్చు, సినీ ఫీల్డ్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఏదైనా సరే వ్యాపార రంగంలో కానీ సక్సెస్ అవడం కోసం నమ్మకం ఉండాలి। మనం ఏర్పర్చుకున్న ట్రిక్ని మనం చేరుకుంటాం, అది 100% నేను రీచ్ అవుతా అని ఏదైతే నమ్మకం ఉంటుందో మనల్ని మనం నమ్ముకున్నప్పుడే దాన్ని మనం రీచ్ అవడం కోసం అవకాశం ఎక్కువ ఉంటుంది। కాబట్టి నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్, సెకండ్ పాయింట్ అది। నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి లక్ష్యం, అంటే ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవడం కోసం ఏదైతే యాంబిషన్ మనం పెట్టుకుంటామో ఆ యాంబిషన్ ఏంటి, అసలు దాన్ని చేరుకోవడం కోసం మనం ఏమేమి ట్రిక్స్ ఫాలో అవ్వాలా। ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ రంగానికి వెళ్ళే వ్యక్తి ఆ క్రికెటర్ అవ్వాలనుకున్నప్పుడు తన కొన్ని లక్ష్యాలు పెట్టుకోవాలి। ముందు నేను మండల స్థాయిలో, లేకపోతే జిల్లా స్థాయిలో, లేకపోతే రాష్ట్ర స్థాయిలో ఇలా వెళ్ళాలి। కాబట్టి ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం మనము సంతోషం, నమ్మకం, లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఉండాలి। నెక్స్ట్ పట్టుదల, ఏదైతే మనం ఏర్పాటు చేసుకున్నామో లక్ష్యం అనేది దాన్ని చేరుకోవడం కోసం చాలా పట్టుదల ఉండాలి మనకి। ఆ కాన్ఫిడెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే అది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది। మనం నమ్ముకున్నప్పుడు మాత్రమే ఏదైనా మనం సాధించగలుగుతాం। ఎప్పుడు కూడా పక్కన వాళ్ళ కంపేర్ చేసుకొని, లేకపోతే అతనికి స్టేట్ ర్యాంక్ వచ్చింది, అతను క్రికెట్ బాగా ఆడాడు, అతని డబ్బులు ఎక్కువ వచ్చినాయి అనే ఆలోచన ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం ముందుకెళ్ళే అవకాశం ఉండదు। నెక్స్ట్ స్ఫూర్తి, ఈ స్ఫూర్తి అనేది మనం ఏర్పరచుకున్న లక్ష్యాన్ని చేరటం కోసం చాలా సహకరించే అవకాశం ఉంది। ఏదైనా సరే సక్సెస్ అయిన వ్యక్తుల యొక్క జీవిత గాథలు చదవటం కానీ, లేకపోతే వాళ్ళ ఫొటోస్నైనా అట్లీస్ట్ మనం పెట్టుకొని వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వటం, వాళ్ళ వీడియోలు చూడటం, వాళ్ళ కథలు వినటం, అలాంటి చేసినప్పుడు ఏంటంటే మనకు కూడా అలా సక్సెస్ అవ్వాలి అనే ఒక దారి అనేది ఏర్పడి మనం ఏర్పరచుకున్న లక్ష్యాన్ని చేరటం కోసం స్ఫూర్తి అనేది చాలా మనకి ఇన్స్పిరేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది। నెక్స్ట్ విశ్వాసం, కాన్ఫిడెన్స్ ఉండాలి। విశ్వాసం అనేది మనకి ఏర్పరచుకున్న లక్ష్యాన్ని చేరటం కోసం విశ్వాసం చాలా తోడ్పడుతుంది। కాబట్టి మనం విశ్వాసంగా ఉండటం అంటే అది కూడా ఒక రకంగా నమ్మకం అనగా మనం అనుకోవచ్చు। ఏర్పరచుకున్న లక్ష్యాన్ని సాధించాలి అనే ఒక దృఢ సంకల్పం ఉండటాన్ని విశ్వాసం అంటారు। నెక్స్ట్ విలువలు, విలువలు చాలా ఇంపార్టెంట్. అగ్రస్థాయిలో ఉన్న వ్యక్తికి అతనికి విలువలు లేకుండా పైకి ఎక్కాడంటే అతని కింద పట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటాయి। విలువలు ఉన్న వ్యక్తి అధాపాతాలు ఉన్నప్పుడు కూడా అతను పైకి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది। కాబట్టి ఏ స్థానంలో ఉన్నప్పుడు కూడా విలువలు అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తి విలువలు పాటించాలి. కొన్ని వాల్యూస్ ఉంటాయి, అవేంటంటే మనకు క్రమశిక్షణ, అంకిత భావం, ఒక మంచి ఆలోచనలు ఉండటాన్ని విలువలు అంటారు. విలువలు అనేది మనకి చాలా దోహదపడుతుంది. జీవితం పట్ల అవగాహన ఉండాలి. ఏర్పరచుకున్న లక్ష్యాన్ని అధిగమించడం కోసం, చేరటం కోసం మనం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ అవ్వచ్చు, 99% సక్సెస్ అవ్వచ్చు. ఎట్లీస్ట్ ఇన్ కేస్ ఆఫ్ 1% మనం సక్సెస్ అవ్వకుండా ఫెయిల్ అయినప్పుడు దాన్ని మనం స్పోర్టివ్గా తీసుకొని మళ్ళీ ముందుకెళ్ళాలి, తప్పించి అక్కడ మనం డిప్రెషన్కి గురి కావడానికి అవకాశం ఉండకూడదు। కాబట్టి సక్సెస్ అయినా అవ్వకపోయినా, లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా మనం మన జీవితాన్ని మనం అర్థం చేసుకోవాలి, తప్పించి ఎవరితో కూడా కంపేర్ చేసుకోకూడదు।
సవాళ్ళని ఫేస్ చేయడం. మనం ఏ రంగంలో ఉన్నప్పుడు కూడా, జాబ్ రంగంలో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్నా, క్రికెట్ రంగంలో ఉన్నా, సినీ ఫీల్డ్లో ఉన్నా, లేకపోతే ఉద్యోగం, వ్యాపారం ఎందులో ఉన్నప్పుడు కూడా మనకి డే బై డే ప్రతినిత్యం కూడా సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటిని ఎదుర్కోవడం కోసం మనం ఎప్పుడు కూడా సదా సిద్ధంగా ఉండాలి. తప్పించి మనం వచ్చే సవాళ్ళని ఎదుర్కోకుండా పారిపోయినట్టే మాత్రం అక్కడ ఆ లక్ష్యం అనేది ఎట్టి పరిస్థితుల్లో చేరదు. ఒకసారి మనం ఆ లక్ష్యాన్ని చేరుకోలేనప్పుడు దాన్ని స్పోర్టివ్గా తీసుకొని మరొకసారి ప్రయత్నం చేయాలి. తప్పించి మనం డిప్రెషన్ కుంగిపోవడం లాంటివి చేయకూడదు. అలానే వినయము మర్యాద, వినయం మర్యాద ఉన్నటువంటి ఏ వ్యక్తులన్నా సరే వాళ్ళు పాతాళాల నుంచి పైకి వెళ్ళే అవకాశం, అధహా స్థానం నుంచి ఒక అప్పర్ హ్యాండ్, ఒక జీవితంలో మంచి స్థానానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అంటే వాళ్ళకి వినయము మర్యాద కొన్ని మంచి లక్షణాలు. ఈ చెప్పినట్టు ఈ 10 ట్రిక్స్ ఎప్పుడైతే ఎవరైతే ఫాలో అవుతారో, వాళ్ళు పేదవాళ్ళు అయినప్పుడు కూడా సరే ఏ ఎక్కడున్నా సరే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏర్పరచుకున్న లక్ష్యాన్ని చేరటం గురించి వాళ్ళు సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా ఈ 10 ట్రిక్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఉద్యోగం కానీ లేదా జీవితంలో సక్సెస్ అవ్వాలనుకున్న ప్రతి వ్యక్తి ఈ 10 సూత్రాలు ఫాలో అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మన ఛానల్ సపోర్ట్గా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.